ఒక జాతీయ వాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు. దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి. ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ, ఎన్ అంటేనే నేషనాలిటీ. రెండవది తెలుగు. ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం. నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే, నాయకుడుగా ఉన్నప్పుడు అంతే. పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు కాని, తండ్రి పేరు కాని, కొడుకు పేరు కాని ఏమీ పెట్టుకోలా. తెలుగు 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 తెలుగు. తరువాత ఎవ్వరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి అంతా పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టాడు ఆయన. ఎవరూ దాన్ని మార్చవలసిన అవసరం లేదు, ఆలోచనే రాదు. అంత భక్తి, అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి. ఇక మూడవది రసస్ఫూర్తి. ఇది చాలామందికి తెలియదు. అందరూ నటులు కాలేరు, అందరూ కవులు కాలేరు, పండితులందరూ వక్తలు కాలేరు, పండితులందరూ అవధానులు కాలేరు. రకరకాలు, కొందరు అవుతారు, కొందరు అవ్వరు. కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం. నేను ఇన్ని పుస్తకాలు చదివాను అంటే ఉపయోగం ఏం లేదు. నువ్వు దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్, ఏ సాంకేతికత, ఏ నైపుణ్యం అవలంబించావు అన్నది ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు, మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా. అద్వితీయమైన సంభాషణలు. మామూలుగా ఇప్పటి నటులెవరూ పలకలేరు. బహుశా అసలు వెనకాల ఉంటే తప్ప నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నీరాజిత నిజపాద పంకేరుకుండనే అన్నాలంటే ఇప్పటి వాళ్ళకి వారం రోజులు కావాలి. తర్వాత ఉపవాసం కూడా వస్తుంది. రాసిన వాడు చావాలి, డైరెక్టరు చావాలి, వీడికి రాదు ఇది. ఈ లోపం ఏమన్నా పిలిపించాలి. ఇటువంటి సంభాషణలు పేజీల కొద్దీ ఉండే వాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి, నేను చెబుతా మీరు అక్కడ కూర్చోండి కాస్త టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా ఈయన కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడు అండి. అది ఎన్టీఆర్ అంటే, అది ఎన్టీఆర్ అండి. ఆ రసస్ఫూర్తి. నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు. ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. నేను బీటెక్ చదివా, ఎంటెక్ చదివా, ఏదో చదివా, ఏదో చేశాను కాదు. నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. నీకు ఉద్యోగం ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి, మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి, మైక్ ఏమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, దేనికి దానికి తేడాలు ఉంటాయి. అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అది రసస్ఫూర్తి. రాముడు కృష్ణుడు వేయడానికి ఆయనకంటే ముందు లేరా, ఆయనకంటే తరువాత లేరా, కానీ ఆ పాత్రలని జనంలో ముద్ర పడిపోయేలా చేయగలిగాడు అంటే రాములలో ఉండే రసస్ఫూర్తిని, కృష్ణుడిలో ఉండే రసస్ఫూర్తిని, ప్రతినాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం. మన దేశం ఎంత ఆశ్చర్యం. ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే మట్టికొండ అని చెబుతాడు ఎవడో ఒకడు. అంతకంటే ఉంటుంది ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప. కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే. నువ్వు దేశం కోసం పుట్టావు, నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర, జీరో పాత్ర, ఇంకోట దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా. ఈ పాత్ర నాకు వచ్చింది చాలు, దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయి, తరుముకుంటూ వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు, కాని జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి. సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి, సినిమాలను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఇవాళ యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది అది. ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టండి. యథవకర్మ అంటారు దీన్ని.
నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికి మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి, మామూలు ఉండవు. ఉద్యోగం ఉద్యోగం కావాలి, నిరుద్యోగులు కావాలి, ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు. ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అంటే, మేము రిటైర్ అయ్యాం లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మానేసాం, మాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి, మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన. వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరకు వస్తారు, మా సంస్థలోకి రండి, మా సంస్థలోకి రండి అని. అది ప్రతిభ, అది ప్రతిభ. ఆ స్థితి మళ్ళీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా. మాకు ఉద్యోగం కావాలి, ఇవ్వగలిగిన వాడు రండి, మా ప్రొఫైల్ ఇది, నేను ఇంత జీతంతో ఉన్నా, ఇప్పుడు ఎందుకో బయట తిరుగుతున్నా, నాకు కావాలంటే వస్తారు, మీరు మాకు కావాలి, మీరు మాకు కావాలని. అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి, అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి. అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా. మన దేశమున పాదమోని, మన దేశం అనే చిత్రంతో ఆయన రంగ ప్రవేశం చేశారు. అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు. అన్ని రంగాలకి సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు. మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై, నట పద్మశ్రీ పురస్కారియై, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ ఔరాయించు మెప్పించి తీవు, ఔరాయించు మెప్పించి తీవు, అనఘా అనఘా స్వర్గమునేలు పాత్రగొనినావా, స్వర్గమునేలు పాత్రగొనినావా రమరాయ ప్రభో. మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు. దేశభక్తికి నిదర్శనం, అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది. అదృష్ట దేవత, దురదృష్ట దేవత రెండూ ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి, గ్రహించాలి అందరూ కూడా. రెండూ తలుపు తడుతూనే ఉంటాయి. కాలింగు వెళ్ళకి మంచి చెడ్డ తెలియదు, ఎవరు నొక్కినా మోగుతుంది. కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే, అదృష్ట దేవత తలుపు కొడుతుంది, నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది. శనిదేవత ఉంది, తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది, నువ్వు తీసే వరకు కూర్చుంటుంది. అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి. గ్రహించుకోవాలి, అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా. అవకాశాలు ఎలా ఉంటాయంటే, యువతరం కోసం ఓ మాట చెబుతా, అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఏసీ తలుపులు చూడండి, ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మన వెనకాలే. కొన్ని అవకాశాలు మన వెనకాలే మూసుకుపోతాయి. అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి, కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి. అవకాశం అదృష్టం లాంటిది. ఆయన నిరంతర కృషి, నిరంతర గ్రంథ పఠనం, ముఖ్యంగా చాలా మందికి తెలుసో తెలియదు, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు, విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. మా గురువు గారు, మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు. ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన. ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని, పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు. ఆయన మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై, నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న 20 ఏళ్ల క్రితం వచ్చి ఉండేది ఆయనకి, అనుమానం ఏమీ లేదు.